హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను టీ పెడదామని చెప్పేసి పాలైతే తీసుకెళ్తా ఉన్నాను ఇంకా పిల్లలు ఉదయం పూట పాలు తాగట్లేదు వాళ్ళు ఈవినింగ్ చాకోస్ వేసుకొని తింటున్నారు అందుకే వాళ్ళకైతే ఉదయం పాలు ఇయ్యట్లా నాకు మా వారికి టీ మాత్రమే అనమాట సో టీ అయితే ఇవాళ నేను ఫ్రైడ్ టీ అదే కొంచెం క్యారమెల్ టీ అని చెప్పి మీకు వరకు కూడా చూపించాను కదా టీ పొడిని కొంచెం ఫ్రై చేసి అది కొంచెం మాడిన తర్వాత మాడడం అంటే మరీ నల్లగా మాడిపోవడం కాదు కొంచెం ఫ్రై అయితే ఆ మాడిన చిన్న మాడిన స్మెల్ వస్తుంది ఇదిగోండి అంటే ఇప్పుడు నేను ఆ ప్యాన్లో ఏమీ వేయలేదు కదా అది ఆ వేడికి కొంచెం మాడినట్లుగా చూడండి పొగలాగా వస్తుంది కదా సో ఆ ఫ్లేవర్ టీకి చాలా బాగుంటుంది అది కాకుండా ఇది అల్లం ఫ్లేవర్ టీ పొడి అనమాట ఇందులో మసాలా టీ పొడి అంటాం కదా అది అన్నీ ఉంటాయి ఇలాయచి అల్లము అవన్నీ ఉంటాయి అనమాట సో ఆ టీ పొడి కాబట్టి ఇంక ఎక్స్ట్రాగా నేను ఏం వేయట్లేదు ఓన్లీ టీ పొడిని కొంచెం ఫ్రై చేసి అందులో ఒక టూ స్పూన్స్ అంటే మనం స్వీట్కి సరిపడా పంచదార వేసేసుకొని పంచదార కరిగిన తర్వాత వాటర్ వేసేస్తే ఆ డికాషన్కి ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది ప్లస్ ఆ చిన్న చేదు ఒక్క చి అంటే ఎక్కువ చేదు రాదు కొంచెం చేదు అనేది ఉంటుంది అనమాట ఆ డికాషన్కి సో టీకి ఆ చేదు చాలా బాగుంటుంది ఎవరైనా కొంచెం టీ బాగా ఇష్టంగా తాగేవాళ్ళు టైం ఉంది అంటే ఇలా పెట్టుకోండి అబద్ధం చెప్పట్లేదు నిజంగానే టీకి ఆ స్మోకీ ఫ్లేవరు ప్లస్ ఆ చిన్న చేదు టేస్ట్ చాలా బాగుంటుంది సో షుగర్ కనుక సరిపోకపోతే తర్వాత కొంచెం వేసుకోండి అంతే నేనైతే అటువైపు టీ పెట్టేశాను ఇంక ఇక్కడేమో ఇవాళ ఇడ్లీ సాంబార్ చేస్తున్నాను సో దానికోసం కుక్కర్లో కందిపప్పు ఒక రెండు టమాటాలు అయితే కుక్కర్లో పెట్టేస్తుందా సో అదైతే ఒక త్రీ విజిల్స్ రావాలి ఇంకా లంచ్ బాక్స్లోకి రైస్ రైస్ కూడా స్టవ్ మీద పెట్టేస్తా ఉన్నాను సో ఇంక ఇవాళ ఏంటంటే క్యారెట్ బీన్స్ ఫ్రై చేసేసాను ఇప్పుడు సాంబార్ చేస్తున్నాను కదా ఈ సాంబారే ఇడ్లీలోకి ప్లస్ రైస్లోకి కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఇడ్లీ పిండి ఇదిగోండి నైట్ అయితే కలిపి పెట్టుకున్నాను సో నన్ను అడిగారు ఇడ్లీ పిండి ఒక్కసారి అక్క కానీ నేను చాలా వీడియోస్లో చెప్పాను సరే అని చెప్పి ఇంకా అడుగుతున్నారు కదా అని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ నేను ఒక పావు కేజీ మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ అనమాట ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల రవ్వ అయితే నానబెట్టుకోవాలి రెండు ఒకేసారి నానబెట్టేసుకోండి మినపప్పు రవ్వ రెండు ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఇడ్లీలు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను మిక్సీలో చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం మినపప్పుని మిక్సీలో వేసుకొని కొంచమే వాటర్ వేసుకోవాలి అంటే మనం చిన్న గ్లాసులు ఉంటాయి కదా మనం టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా దాంతో వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకొని ఎయిటీ పర్సెంట్ మినపప్పు మెదిగిన తర్వాత లాస్ట్లో నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా కడిగి నానబెట్టుకోవాలండి రవ్వని అప్పుడైతే స్మెల్ రాకుండా ఉంటుంది సో అప్పుడు నీళ్ళు వేయకుండా రవ్వని గట్టిగా పిండేసి ఆ పప్పులో వేసేసి ఇదిగోండి ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నట్లయితే మిక్సీ లోపలికి ఆ పప్పు అంతా ఇలా గిరగిరని తిరుగుతూ ఉంది కదా సో ఇప్పుడు లోపలికి ఎయిర్ ఫామ్ అవుతుంది అనమాట లోపలికి ఎయిర్ వెళ్ళడం వల్ల మనం గ్రైండర్లో ఎలా అయితే ఒదిగొస్తుందో పిండి ఇలా చేయడం వల్ల అంటే మనం మిక్సీలో వేసినా సరే అది గారెల పిండి అయినా సరే ఇడ్లీ పిండి అయినా సరే ఒదు వస్తుంది అనమాట ఇడ్లీలు బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి ఒకవేళ మీకు రవ్వ గనక లావుగా ఉంది అంటే ఇలాగా పప్పుతో పాటు ఇడ్లీ రవ్వను కూడా కలిపేసి మీరు గ్రైండ్ చేసుకోండి లేదు మీ దగ్గర సన్న రవ్వ కనుక ఉంటే మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మినపప్పు మాత్రమే లోపలికి ఎయిర్ ఫామ్ అయ్యేలాగా కనుక మనం మిక్సీ అంటే తిప్పుతూ ఉండాలన్నమాట పల్సి పల్సి పల్స్ ఇవ్వాలి ఆపాలి పల్స్ ఇవ్వాలి ఆపాలి థర్డ్ టైం కనుక అలాగే తిప్పుతూ ఉన్నామంటే అది లోపల బాగా ఎయిర్ ఫామ్ అవుతుంది సో అది గారెలకు కూడా అంతే గ్రైండర్ కాకుండా ఒకవేళ మనం మిక్సీలో గారెలు కూడా రుబ్బుకోవాలి అంటే అలాగే రుబ్బుకోవాలి అప్పుడైతేనే మనకి మెదువడలు కూడా వస్తాయనమాట మెదువడ అంటే సాఫ్ట్గా సాంబార్ వడతో తింటాం కదా సో ఆ గారెలు కూడా అలాగే చేసుకోవాలి నేను ఎప్పుడూ మిక్సీలో చేసినా ఇలాగే చేస్తానండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల రవ్వ అయితే సరిపోతుంది కొంతమంది మూడు వేసుకుంటారు సో మినపప్పు ఒదుగుని బట్టి వేసుకోండి మినపప్పు బాగా ఒదుగు వస్తుంది అంటే త్రీ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు కానీ ఏమో నేను మాత్రం ఎప్పుడూ రెండే వేస్తాను నేను వాడేది డబుల్ హార్స్ మినప్ప గుళ్ళు అయితే తెచ్చుకుంటాను సో ఇంకైతే ఇడ్లీ తట్ ఇడ్లీకి కొంచెం ఆయిల్ అయితే రాసేసి థర్టీ ఇడ్లీ పెట్టేశాను సో థర్టీ ఇడ్లీ స్టాండ్ ఎంత అని అడుగుతున్నారు అది నాకు తెలిసి ఫోర్ ఫిఫ్టీయో ఫైవ్ ఫిఫ్టీయో అండి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు లాస్ట్ ఇయర్ తీసుకున్నాను సో ఇంక దాంట్లోనే పెట్టేస్తున్నాను అనమాట ఇడ్లీ ఇంక ఈ లోపల పప్పు ఉడికిపోయింది రైస్ ఉడకాలి టీ అయితే మరిగిపోయాయి ఇంకా టీ నాకు మా వారికి కప్లో వేసుకొని ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట టీ తాగొచ్చే లోపల ఇంకా రైస్ ఉడికిపోద్ది ఆ తర్వాత ఇంకా సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను సో ఇదిగోండి ఇక్కడ కందిపప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే పప్పు గుత్తితో మెదిపేయచ్చు కానీ మిక్సీలో కనుక వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటే సాంబార్ చిక్కగా చాలా బాగా వస్తుందండి హోటల్లో చేస్తారు కదా అలా వస్తుంది అనమాట సో టమాటాలు కూడా అందులోనే వేసేస్తే మనకి ఇంకా ఆ టమాటా రుచి బాగా తెలుస్తుంది సో ఇంక ఇక్కడ చాపర్ కానీ లేదా మిక్సీ కానీ ఏదైనా పర్వాలేదు నేను చాపర్లో వేసుకుంటున్నా కందిపప్పు టమాటా ఒక కొబ్బరి ముక్క ఆ తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను సాల్ట్ ఆ తర్వాత ఇది వచ్చేసి పంచదార ఇది కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది చింతపండు వేసాం కదా సో ఒకే ఒక స్పూను ఎక్కువ వేయలేదు పంచదార అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇది సాంబార్ పొడి నా దగ్గర అన్ని పొళ్ళు అయిపోయాయండి సాంబార్ పొడి గరం మసాలా గరం మసాలా ఉంది సాంబార్ పొడి తర్వాత రసం పొడి తర్వాత పులుసు పొడి అన్ని పొళ్ళు అయిపోయాయి చేసి పెట్టుకోవాలి అందుకని ఇంక బయట నుంచి ఏదో ఒకట్లే అని చెప్పి ప్రియా ఉంటే ప్రియా తీసుకొచ్చారు పర్టికులర్ బ్రాండ్ అని నేనేం వాడనండి ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను సాంబార్ పొడి అన్నీ కూడా సో ఇంకా ప్రియా ఉందంట పక్క షాప్లో అవి ఒక టూ తీసుకొచ్చారు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అవి అసలు ఒక స్పూన్ కూడా లేదు హాఫ్ స్పూన్ ఉంది సాంబార్ పొడి అందుకని మొత్తం రెండు ప్యాకెట్లు వేసేసాను అనమాట ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకుంటే సరిపోద్ది సో కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఎండుమిర్చి ఆవాలు మెంతులు అలాగే కొంచెం జీలకర్ర కరివేపాకు వేసేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే చాలు ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే కొంచెం ఇంగువ పప్పులో కానీ సాంబార్లో కానీ ఇంగువ వేస్తే బాగుంటుంది ప్లస్ డైజెషన్కి కూడా చాలా మంచిది అందుకే ఇంగువ వేస్తారు సో నేనైతే ఖచ్చితంగా వేస్తానండి ఇంగు ఉంది అంటే మాత్రం అన్నిట్లో వేస్తాను రసంలో వేస్తాను ఆ తర్వాత పొంగల్లో వేస్తాను పులుసుల్లో కూడా వేస్తాను వంకాయ పులుసు ఇట్లాంటివి చేసుకుంటాం కదా పులుసు కూరల్లో కూడా ఇంగువ వేస్తాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇంగు వేసిన తర్వాత పోపంతా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ అంతా వేసేసి దానికి మనం మనకి ఎంత వాటర్ కావాలో అంటే మనం చిక్కదనాన్ని చూసుకోవాలి మరీ పల్చగా కావాలా కొంచెం చిక్కగా కావాలా అని చూసుకొని వాటర్ వేసుకోండి లాస్ట్లో సాల్ట్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే సాల్ట్ అవన్నీ వేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరిగించుకుంటే సాంబార్ అయితే రెడీ అనమాట ఇదిగోండి ఇలా అయిపోయింది ఇది చల్లరే కొద్దీ ఇంకా చిక్కగా అయిపోతుందండి మనం ముందుగానే చిక్కగా చేసుకున్నాం అనుకోండి ఇంకా చిక్కగా అయిపోద్ది ఇడ్లీతో తినేటప్పుడు కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది రైస్తో తినేటప్పుడు కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది సో ఇడ్లీతో ఈ మాత్రం బాగుంటుంది కాబట్టి ఇంకా నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను సో మా వారికి టైం అయిపోతా ఉంది కాబట్టి ముందు ఫ్యాన్ కింద పెట్టేద్దాం చల్లారుతుంది కదా అని చెప్పి ఇంక ఇలా అయితే బౌల్లో పెట్టేసాను అనమాట అంటే తినేసి వెళ్తానని చెప్పారు మామూలుగా అయితే బాక్స్ కట్టేమని చెప్తారు ఇంక ఇప్పుడేమో పాప ఆకలేస్తున్నట్లుంది వేస్తున్నట్లుంది తినేసే వెళ్తానులే ఒక టెన్ మినిట్స్ టైం ఉంది అని చెప్పేసి ఇంక ఇది యాక్చువల్గా ఇది ఇది నా బౌల్ అనమాట ఫస్ట్ మా వారికి పెట్టిచ్చేసాను ఇది వచ్చేసి నా బౌలు ఫస్ట్ మా వారికి ఇచ్చేసాను తర్వాత బాక్స్ అది కట్ కట్టడానికి కొంచెం హడావిడిగా ఉంటుంది కదా ఇది నేను తినే ఇడ్లీ సో నేనేంటి అంటే ఆ ఇడ్లీ అందులో ఎక్కువ సాంబార్ ఒక్క ఇడ్లీ వేసుకుంటాను కానీ సాంబార్ మాత్రం చాలా ఎక్కువ వేసుకుంటాను సో అదనమాట ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి లంచ్ బాక్స్లోకి చెప్పాను కదా క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే చేసుకుంటా ఉన్నాను ఫస్ట్ పెట్టేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ వేసేసాను కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ నేను మామూలుగా బీన్స్ కొంతమంది ఉడికిస్తారు నేనైతే ఉడికిచ్చను ఏ వెజిటేబుల్ అయినా డైరెక్ట్గా పోపులోనే వేసేస్తాను ఉల్లిపాయతో పాటు అంటే ఉల్లిపాయ వేగిన తర్వాత వేసేసి కొంచెం వాటర్ అనేవి చిలకరిస్తాననమాట అంటే ఇవి క్యారెట్ కదా క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ కనుక పైన అలా మూత పెట్టేస్తే ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి సో ఇవి బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత కొంచెం శనగపిండి కారం అయితే వేసుకున్నానండి మామూలుగా అయితే శనగల పొడి కానీ లేకపోతే పల్లీల పొడి కానీ వేసుకుంటాను కానీ అవన్నీ కూడా అయిపోయాయి ఇంక చేసి పెట్టుకోవాలి సో అవి లేవు కాబట్టి పచ్చిది శనగపిండి ఉంటుంది కదా బజ్జీలు వేసుకునే శనగపిండి సో శనగపిండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మామూలుగా మనం శనగలు అనుకోండి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసి కలిపేసి స్టవ్ ఆపేయచ్చు కానీ శనగ పిండి పచ్చివాసన వస్తుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అంటే ఒక ఐదు నిమిషాలు చాలు ఆ తర్వాత ఒక బాక్స్లో అయితే పెట్టేశాను పిల్లలకైతే కలిపి కట్టేశాను మా వారికి ఏమో బాక్స్లో పెట్టి పెట్టేశాను ఈ మధ్య ఫోన్లో క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయండి ఎంత సెట్టింగ్స్ మారుస్తున్నా సరే ఏదైనా ఫోన్ వచ్చినా మెసేజ్ వచ్చినా సరే ఆ ఫోన్ రికార్డ్ అవుతా ఉన్నా అవి ఆఫ్ అయిపోతుంది అనమాట నేను చూసుకోవట్లేదు సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పూజా మందిరం యాక్చువల్గా నేను పూజా మందిరం మేకవర్ చేద్దామని చెప్పేసి సాటర్డే అనుకున్నాను తర్వాత సండే క్లీనింగు మండే క్లీనింగు అసలు ఆ రెండు రోజులు అవలా మంగళవారం చేయకూడదు కదా సో మంగళవారం పూజ చేసుకున్నాను అయితే ఇంకా బుధవారం క్లీన్ చే అంటే క్లీన్ చేసేసి మేకర్ చేద్దామని చెప్పేసి వాల్పేపర్ అయితే తెప్పించాను వైట్ కలర్ది ఇది కూడా యాక్చువల్గా వాల్పేపరే ఇప్పుడు ఆల్రెడీ బ్రౌన్ కలర్లో ఉంది కదా సో అది కూడా వాల్పేపరే అనమాట వుడెన్ కలర్ వాల్పేపర్ అది అయితే ఈ మధ్య చాలా పూజ మందిరం టూర్స్ చేస్తారు కదా అవి చూసినప్పుడు ఏంటంటే చాలామంది మందిరం ఎలా ఉందంటే వైట్ ఉంది మొత్తం అంతా వైట్ కలర్లో ఉంది సో నాకు చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి వైట్ కలరు వాల్పేపర్ తెప్పించాను కానీ అండి అస్సలు ఏం బాగాలేదు వాల్పేపర్ క్వాలిటీ కూడా బాగాలేదు దాన్ని అంటిస్తే కూడా బాగాలేదు నాకు టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ పడింది వాల్పేపర్ వేస్ట్ అయిపోయిందండి డబ్బులు వేస్ట్ అసలు ఏ మాత్రం బాగాలేదు ఇది వరకు కూడా ఒకసారి వాల్పేపర్ తెప్పించాను అలాగే అయ్యింది కానీ దానికంటే వెనకాల ఉంది కదా వుడెన్ వాల్పేపరు బ్రౌన్ కలర్ది అది చాలా బెటర్ అండి అది వన్ ఫిఫ్టీయే అనమాట ఫైవ్ మీటర్స్ వచ్చినట్లుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అది చాలా బాగుంది కానీ ఇది ఇది చాలా కాస్ట్ ఎక్కువ వైట్ వైట్ది టూ టూ అండ్ హాఫ్ మీటరే అనుకుంటా వన్ ఫిఫ్టీ పడింది మొత్తం నేను ఫైవ్ మీటర్స్ తెప్పించాను త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది కానీ అసలు ఏం బాగాలేదు వేస్ట్ అయిపోయింది ఇంకా నాకు కోపం వచ్చేసి అంటే టైం అయిపోతుంది అంటే నీట్గా మందిరం అంతా నీట్గా క్లీన్ చేసి మంచిగా పేపర్ అంటించి పూజ చేసుకుందాంలే లేట్ అయినా పర్లేదు అని అనుకున్నాను తీరా అంత కష్టపడి అది కట్ చేసి అంటించేసరికి అసలు అదేం లుక్ బాగాలేదు ఇంకా సరే అని చెప్పి అంతా తీసేసి నలిపి పడేసాను కోపం వచ్చి అంటే మొత్తం అంతా కాదులేండి కొంచెం అంటించాను కదా సో అది అంతా అంటుకుపోయి బబుల్స్ బబుల్స్ వచ్చేస్తుంది పేపర్ బాగాలేదని చెప్పేసి ఇంకా తీసి అదంతా పడేసి త్వర త్వరగా పూజ అయితే చేసుకున్నా అంటే లేట్ అయిపోతుంది ఇంకెలాగో సరిగా అవ్వలేదు కదా అని చాలా బాధేసింది నేను ఏదైనా ఒకటి అనుకుంటే అది అవ్వకపోతే మాత్రం చాలా బాధ వచ్చేస్తుంది డబ్బులు వేస్ట్ అయిపోయా దానికి తోడు త్రీ హండ్రెడ్ తెప్పించాను అనమాట ఆ వాల్పేపర్స్ని సో అదైతే వేస్ట్ అయిపోయింది ఇంకేం చేద్దామని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటే నా దగ్గర ఇది కార్డ్బోర్డ్ షీట్ అనమాట మీకు ఇది వరకు కూడా చూపించే ఉంటాను సో మన ఇంట్లో కార్డ్బోర్డ్ షీట్స్ కనుక ఉంటే వాటికి ఇలా కనుక వాల్పేపర్ పెట్టేసి నేను చెక్క అంటించుకుంటే మనకి ఉడెన్ వాల్పేపర్లా ఉంటుంది కానీ మీకు జస్ట్ ఐడియా షేర్ చేస్తున్నాను కానీ వైట్ కలర్ అంటించమని నా సజెషన్ అయితే కాదండి నా దగ్గర మిగిలిపోయింది కాబట్టి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కనుక ఉడెన్ ఉడెన్ పేపర్ చాలా తక్కువకి మీకు కావాలి అంటే నేను లింక్ పెడతాను చూడండి అది చాలా తక్కువకే వచ్చేస్తుంది అండి వాల్ పేపరు మార్బుల్ వా వాల్పేపర్తో పోలిస్తే వుడెన్ వాల్పేపర్ మనకి కాస్ట్ చాలా తక్కువ సో మీరు అలాంటిది తెప్పించుకోండి ఫైవ్ మీటర్స్ అలా ఉంటుందేమో వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఒక్కొక్కసారి ఆఫర్లో ఉందంటే వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్కి కూడా వచ్చేస్తుంది అయితే నేనేం చేశాను ఈ వైట్ కలర్ వాల్పేపరు రిటర్న్ పెట్టడానికి కూడా అవ్వదన్నమాట ఎందుకంటే టైం అయిపోయింది తెప్పించి చాలా రోజులు అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇదిగోండి కార్డ్బోర్డ్ షీట్కి ఇలా వేసేసానండి అస్సలు ఏం బాగాలేదు సరిగా రాలేదన్నమాట అంటే మొత్తం అంతా లోపల ఎయిర్ బబుల్స్ వచ్చేసాయి ఇంకేం చేద్దాంలే అని చెప్పి మొత్తానికి ఇలా చేశాను ఇంకా మనీ వేస్ట్ అవ్వకూడదు కదా అని చెప్పేసి అయితే మీ దగ్గర ఇప్పుడు మనకి ఆ ఫ్లిప్కార్ట్లో మీషోలో ఎక్కువ ఏదో ఒకటి కొంటూనే ఉంటాం కదా సో చిన్న చిన్నవి కూడా వస్తూ ఉంటాయి కార్డ్బోర్డ్స్ సో చిన్నవి వచ్చినప్పుడు అప్పుడు ఉడెన్వి వాల్పేపర్ తెప్పించి దానికైతే ఇట్లాగా అంటించండి సేమ్ మనం బయట నుంచి టీపాయ్ కానీ లేకపోతే ఏదైనా టేబుల్ టీ టీ పెట్టుకునే చిన్న చిన్న టేబుల్స్ సెంట్రల్ టే సెంట్రల్లో సెంటర్ వేసుకునే టేబుల్స్ ఉంటాయి కదా సో అలాంటి టేబుల్స్ ఎంచక్క ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కార్డ్బోర్డ్ షీట్స్ మన దగ్గర కనుక ఉంటే సో నేనేంటంటే ఇంకా మిగిలిపోయింది కాబట్టి వైట్ కలరు వాల్పేపర్ని ఇలా వేసేసి ఆ పైన బ్లాక్ కలర్ టీపాయిది నా దగ్గర గ్లాస్ ఉంది సో ఆ గ్లాస్ని ఆ గ్లాస్ మీద ఇది నా దగ్గర ఇది ఇది వరకు నేను కిచెన్లో అంటించినప్పుడు కిచెన్లో టైల్స్ ఉన్నాయి కదా సో అవన్నీ మీరు టైల్స్ అనుకుంటున్నారు కాదు అది కూడా పేపరే అనమాట సో ఆ వాల్పేపర్ మిగిలితే దాన్ని ఈ గ్లాస్ మీద అంటిస్తున్నాను సో మీకు చెప్పాను కదండి ఇది జస్ట్ నాకు మిగిలింది కాబట్టి ఇలా పేరప్ చేశాను వేస్ట్ అయిపోకుండా డబ్బులు ఒకవేళ మీరు గనక కార్డ్బోర్డ్ షీట్స్తో తయారు చేయాలి అనుకుంటే మాత్రం ఉడెన్ వాల్పేపర్స్ ఉంటాయి సో దాంతో కార్డ్బోర్డ్ షీట్ కి అంటించారు అంటే సేమ్ మనకి టీపాయి ఉడెన్ టీపాయి లాగే ఉంటాయన్నమాట పైన నాకు గ్లాస్ పెట్టాను కదా సో మీ దగ్గర గ్లాస్ లేదనుకోండి ఆ కార్డ్బోర్డ్నే ప్లెయిన్ కార్డ్బోర్డ్స్ అమ్ముతూ ఉంటారు చూడండి పిల్లలు పేపర్ క్రాఫ్ట్స్ అవి చేసే షాప్స్లో దొరుకుతాయి సో అలాంటిది ఒకటి తెచ్చుకొని పెట్టేసేయండి అంటే ఇలా కార్డ్బోర్డ్స్ వేస్ట్ చేయకుండా ఇంట్లో మనకి ఎక్కువ ఎక్కువ హెవీ హెవీగా ఉండే బరువులు కాకుండా చూడండి ఇప్పుడు లాగా చేసి దాని మీద ఒక చిన్న బౌల్ పెట్టి అందులో పూలు పెట్టాను కదా బాగుంది కదా ఇట్లా లివింగ్ రూమ్లో ఒక డెకరేషన్ పీస్ లాగా ఉంటుంది ఇంకా ప్లస్ అది ఒక టేబుల్ లాగా ఉంటుంది ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఐడియా జస్ట్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను డబ్బులు వేస్ట్ అయిపోతాయని చాలా బాధేసింది మొత్తానికి అలా టీపాయిని అలా రెడీ చేశాను అనమాట ఆ తర్వాత ఇంక పూజ చేశాను కదా దీపం అయితే వెలుగుతూనే ఉంది ఈవినింగ్ దాదాపు ఫోర్ అయిపోతుంది పిల్లలు వచ్చే టైం అయిపోయింది ఇంకా దీపం అయితే వెలుగుతూనే ఉందనమాట సో ఇంకైతే నేను వచ్చేసి పిల్లల కోసం ఇవాళ యాక్చువల్గా ముందు రోజు శనగలు నానబెట్టాను కదా అమ్మవారికి పెట్టాను శనగలు అయితే శనగలు ఉడకబెట్టిస్తాను అంటే పిల్లలు వద్దన్నారండి అంటే వాళ్ళకి వెళ్ళేటప్పుడు అడుగుతాను శనగలు ఈవినింగ్ ఉడకబెట్టి ఇచ్చేస్తాను స్నాక్స్ ఏం చేయలేనంటే మా మేము తినో శనగలు అన్నారు సరే అని చెప్పి గారలేసేస్తున్నా అయితే కొన్ని శనగలే అనమాట అవి నానబెట్టింది అవి సరిపోవు అందుకని చెప్పేసి కొన్ని బొబ్బర్లు కొన్ని రాజ్మా కలిపి నానబెట్టేసాను నానపోయిన తర్వాత ఇదిగోండి చాపర్లో వేసి కొంచెం కచ్చా పచ్చగా చాప్ చేసుకున్నాను ఏమో మిక్సీలో వేసి కొంచెం మెత్తగా చాప్ పిండిలాగా రుబ్బుకున్నాను అనమాట అంటే కొంచెం పచ్చగా ఉంటే గారెలు క్రిస్పీగా వస్తాయండి బాగుంటాయి తినేటప్పుడు ఈవినింగ్ టైము సో ఫస్ట్ అయితే కొంచెం కచ్చా పచ్చగా చాపర్లో వేసేసి ఇంకొంచెం మిక్సీలో వేసుకున్నా మిక్సీలో కావాలన్నా సరే మీరు కచ్చా పచ్చగా చేసుకోవచ్చు అది ఒక టూ పల్స్ ఇస్తే చాలు కాకపోతే నేను ఫస్ట్ మిక్సీలో చాపర్లోనే వేసేసా తర్వాత మళ్ళీ కొంచెం మిక్సీలో వేసుకున్నా ఆ తర్వాత పిండిలో నేను ఇంక ఇక్కడైతే ఉల్లిపాయ కరివేపాకు అల్లము పచ్చిమిర్చి ఈ నాలుగు వేసేసి చాపర్లో సన్నగా చాప్ చేసాయి ఇంకా పిల్లలు అసలు అనమాట గారెలో నుంచి ఉల్లిపాయని ఏరలేరు అంత చిన్నవిగా చాప్ చేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని గారెల్లో మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాను పిండి మనకి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడైతే మనకి గారెలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనకి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా శనగలు వాడుతూనే ఉంటామండి శనగలు వాయనం ఇవ్వడానికి కానీ అమ్మవారి దగ్గర పెట్టడానికి కానీ ఎక్కువగా పచ్చి శనగలే పెడుతూ ఉంటాం అమ్మవారి దగ్గర వాయనం ఇవ్వడానికి సో శనగలు ఎక్కువ ఉన్నాయి అంటే వేస్ట్గా పడేయకండి ఒకవేళ ఇంట్లో ఎవరు తినను అంటే కొంతమంది ఉడకపెట్టుకొని తినేస్తారు పోపు పెట్టుకొని కొంతమంది తినరు కదా సో తినని వాళ్ళకి ఇలా గారెలు వేసి ఇచ్చేసాయండి ఇంకోటి అమ్మవారికి నైవేద్యంలో అల్లం వేయొచ్చా అని అడిగారు అల్లం వేసుకోవచ్చండి ఉల్లిపాయలు వేయకూడదు ఒకవేళ మసాలా గారెలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు అయితే ఉల్లిపాయ వేయకుండా ఓన్లీ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసి చేయొచ్చు యాక్చువల్గా నేను జీలకర్ర వేయాలి మర్చిపోయాను జీలకర్ర వేయడము సో ఉల్లిపాయ స్కిప్ చేసి అండ్ చెక్క అల్లము పచ్చిమిర్చి గారెలు అయితే చేసి అమ్మవారికి పెట్టచ్చు ఎక్కువగా గౌరీదేవికి పెడతా ఉంటారండి శనగపప్పు గారెలు సో అన్నమాట ఆ తర్వాత ఇదిగోండి అయితే మనం ఫస్ట్ నూనె బాగా వేడిగా ఉండాలి తర్వాత గారెలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడైతేనే పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఉంటాయి లేదంటే ఉడకకుండా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపలంతా సరిగా పచ్చి పచ్చిగా ఉంటుంది అలా అని చెప్పేసి సిమ్లో పెట్టి చేశారనుకోండి నూనె ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి నూనె బాగా వేడిగా ఉండాలి తర్వాత గార వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేసి కాల్చుకోండి గారెలు చాలా సాఫ్ట్గా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి కారకారంగా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసేనా దానివల్ల చాలా బాగున్నాయి అనమాట గారెలు పిల్లలు ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టించేస్తూ ఉన్నాను వాళ్ళు తినిన తర్వాత ఇంక నేను కూడా కూర్చొని తింటాను సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తూ ఉన్నానండి మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్